Antariksha Parisotanalo, ISRO Vijaya Parampara కొనసాగుతోంది. Chendrayan 3 తర్వాత తొలిసారి తొలి సోలార్ మిషన్ Aditya-L1 ను విజయవంతంగా ప్రయోగించింది. సన్ మిషన్ లాంచింగ్ సక్సెస్ పై ISRO బృందానికి అభినందనలు తెలియజేశారు ప్రధాని మోదీ. पुष्टि कर दी गई है आदित्य-L1 చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన ISRO మరో కీలక ప్రయోగం విజయవంతంగా చేపట్టింది. సూర్యుడిపై అధ్యయనానికి ఉద్దేశించిన ఆదిత్య-L1 శాటిలైట్ ను సక్సెస్ఫుల్ గా కక్ష్యలో ప్రవేశపెట్టింది. శ్రీహరికోటలోని షార్ నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది PSLV C-57 వాహక నౌక. ఆదిత్య-L1 శాటిలైట్ ను నిర్దేశిత భూకక్ష్యలోకి చేర్చింది. PSLV నుంచి ఉపగ్రహం సక్సెస్ఫుల్ గా విడిపోయిందని ఆదిత్య-L1 ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు ISRO చైర్మన్ సోమనాథ్. Congratulations. The Aditya-L1 spacecraft has been injected in an elliptical orbit of 235 by 19,500 km, which is intended very precisely by the PSLV, very unique mission mode here, with the upper stage of the PSLV taking two burn sequence for injecting the primary satellite for the first time. So I want to congratulate PSLV for such a very different mission approach today to do this mission of Aditya-L1 to put it in the right orbit. సూర్యుణ్ణి అధ్యయనం చేసేందుకు ISRO చేపట్టిన తొలి అబ్జర్వేటరీ మిషన్ ఆదిత్య-L1. ఇది భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని L1 పాయింట్ ను చేరడానికి 125 రోజులు పడుతుంది. లంగ్రాస్ పాయింట్ వద్ద సూర్యుడు భూమి గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉంటుంది. కాబట్టి సూర్యుడిపై పరిశోధనలకు ఇది సేఫ్ ప్లేస్ అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. భానుడి భగభగల మాటున దాగున్న నిగూఢ అంశాల గుట్టును విప్పనుంది ఆదిత్య-L1 శాటిలైట్. కొరోనాగ్రాఫ్ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించనుంది. ఆదిత్య-L1 7 పేలోడ్లలో సాంకేతికంగా కీలకమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ పరికరం రోజుకు 1440 చిత్రాలను భూమికి పంపుతుంది. ఇది 5 ఏళ్ల పాటు సేవలు అందిస్తుంది. ఇంధన వినియోగ తీరును బట్టి మరింత ఎక్కువ కాలం పనిచేసే అవకాశం కూడా ఉంది. సన్ మిషన్ ఆదిత్య-L1 ను విజయవంతంగా ప్రయోగించిన ISROకు అభినందనలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ టీమ్ ISROకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్లు చేశారు. కంట్రోల్ సెంటర్ నుంచి ఆదిత్య-L1 లాంచింగ్ ను ప్రత్యక్షంగా వీక్షించిన కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ఇది భారత్ కు సన్షైన్ మూమెంట్ అని కొనియాడారు.